మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి సీను నాయకు మీటర్ రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల రవిచంద్ర వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రతి గడపకు రీడింగ్ తీశామని కనీసం కరోనా టైంలో మమ్మల్ని ఆదుకోలేదని ఆయన వాపోయారు. జగన్మోహన్ సీఎం గారు పరిమితం చేస్తున్నారు, హామీలు కూడా ఇస్తున్నారు సార్. వచ్చిన తర్వాత మాకు ఇచ్చే రేట్ కంటే ఫీజు రేట్ మాకు ఇచ్చేది 3.3 పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు 3.25 పైసలు ఇస్తూ మన 12 రోజులు తగ్గించేశారు, 8 రోజులు చేశారు, 15 రోజులు చేశారు, 8 రోజులు చేశారు. మాకు ఫీజు రేట్ వల్ల మాకు వచ్చే అమౌంట్ కూడా 7-8 వేలకు వస్తుంది, 15 వేలు వచ్చే శాలరీ ఇప్పుడు 7-8 వేలకు వస్తుంది సార్. దానివల్ల మాకు పనిదినాలు తగ్గించేసారు, మమ్మల్ని తీసేయాలని తీసే రీడింగ్ లో 15% డిపార్ట్మెంట్ వాళ్ళతో తీపేయాలని చేశారు సార్. కొత్తగా ఇచ్చారు, దానివల్ల మాకు వచ్చేది 4 లాక్ బాగు, 8 బాగు, 5-6 గంటలు ఎక్కువ రావటం సార్. సేమ్ దృష్టి వారికి తీసుకున్నారు. నేను కావాలి డివిజన్ మీటర్ రీడర్ని రాష్ట్రంలో 4,600 మంది మా లాంటి మీటర్ రీడర్లు ఉన్నారు. మేమందరము తీసు రేట్ పద్ధతి పనిచేస్తున్నాము. మేము గత 18 ఏళ్ళ నుంచి ఈ సంస్థలు చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు మేము ప్రతి జిల్లాలో కలిశాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ మాకు హామీ ఇచ్చారు, మీరు పీసు రేటు పద్ధతిలో చాలా నష్టపోతున్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తగిన న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో మా యొక్క మీటర్ రేటుల గురించి ప్రస్తావన జరిగింది, మాకు భరోసా ఇచ్చాడు. మేము చాలా ఆనందం కలిగింది మా మీటర్ రేట్లు అందరికీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీసు రేటు ఇంతకుముందు మాకు 3.80 పైసలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3.20 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా పనిదినాలని 20 రోజులు చేసే పనిదినాలని 8 రోజులు కుదించారు. ఈ విధంగా కుదించడం వలన పని ఒత్తిడి పెరిగిపోయింది, వచ్చే జీతము తగ్గిపోయింది. కరోనా టైంలో కూడా మేము ఇల్లు తిరిగి రీడింగులు తీసాము, సంస్థకేమో ఇన్కమ్ వచ్చింది, కానీ కరోనా టైంలో మేము రీడింగ్ తీస్తే మాకు శాలరీస్ కూడా ఇవ్వాల, అయినా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ విధంగా శాలరీ తగ్గిపోతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళా 15% రీడింగ్లు డిపార్ట్మెంట్ వాళ్ళతో చూపిస్తాము, మిగిలిన 85% మీరు తీయండి అని ఇంకా మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల పనిభారం పెరిగింది, జీతం తగ్గిపోయింది, రాష్ట్రంలో 4,600 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క సమస్యని సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా సమస్యల మీద 1వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం పెట్టుకున్నాము, మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని